హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడ్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. యువరత్న నందమూరి బాలకృష్ణకు గతేడాది ఏమాత్రం కలిసి రాలేదు. చేసిన 3 సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు 2 ఫ్లాప్ అయ్యాయి. గతేడాది చివర్లో వచ్చిన రూలర్ సినిమా సైతం ప్రేక్షకులను నిరాశపరిచింది. కమర్షియల్ కోణంలో చేసిన రూలర్ కూడా ఫ్లాప్ అవడంతో బాలయ్య ఇప్పుడు మళ్ళీ తనకు కలిసొచ్చిన బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. గతేడాది సంక్రాంతికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విదయ రామ సినిమాను తెరకెక్కించి ఘోరమైన ఫ్లాప్ మూట కట్టుకున్న బోయపాటి శ్రీను ఇప్పుడు ఎలాగైనా బాలయ్యతో సినిమాను సూపర్ హిట్ చేసి సత్తా చాటాలని కసితో ఉన్నాడు. ఇందుకోసం అదిరిపోయే స్క్రిప్ట్ ను కూడా బోయపాటి లాక్ చేశాడట. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ 2 క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే చాలా మంది పేర్లు గతంలో చాలా వచ్చాయి. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఇందులో హీరోయిన్ గా కంచె వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ప్రజ్ఞా జైస్వాల్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఇందులో హీరోయిన్ గా కంచె వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ప్రజ్ఞా జైస్వాల్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రజ్ఞ బాలయ్యతో కలిసి నటించడం ఇదే తొలి సినిమా. కంచె తర్వాత ఆమెకు మంచి విజయం లేదు. అయితే ప్రజ్ఞ బోయపాటి జయ జానకి నాయకి సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే మళ్ళీ సినిమా అవకాశం లేని ఆమెకు ఇప్పుడు బోయపాటి ఇలా బాలయ్య సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా ఆమె రాత మారుతుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఈ టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.